పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి టీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం సుజీత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ తర్వాతి ప్రాజెక్ట్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతోంది శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు మార్చి ముప్పై రెండు వేల ఇరవై మూడును విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు ఆ తర్వాత శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది అయితే ఇప్పుడు వెంటనే మరో ప్రాజెక్ట్ని ప్రకటించారు వరుస సినిమాలతో పవన్ ఫుల్ బిజీగా మారబోతున్నారు సుజీత్ పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేశారు డైరెక్టర్గా సుజీత్ ఇప్పటికే తనంతా నిరూపించుకున్నాడు పక్కా కమర్షియల్ సినిమాని హ్యాండిల్ చేయడంలో సుజిత్కి మంచి మార్కులే పడ్డాయి పవన్ కోసం తీయబోయే సినిమా కూడా దేనికి రీమేక్ కాదని ఫ్రెష్ కథతో సుజిత్ ముందుకొస్తున్నట్టు చెబుతున్నారు కావాల్సినన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు సినిమా యూనిట్ విడుదల చేసిన పోస్టర్ కూడా ఎంతో కొత్తగా ఉంది డిఫరెంట్ స్టైల్లో ఉంది ఆ పోస్టర్లోని కథపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నమూ చేశారు పవన్ కళ్యాణ్ అటు తిరిగి నిల్చున్న ఫోటో ఒకటి ఉంది పోస్టర్ మీద బుద్ధుడి విగ్రహం విదేశీ కట్టడాలు కోటని పోలిన చిత్రాలు ఉన్నాయి దాన్ని బట్టి ఫ్యాన్స్ కూడా కథ గురించి చాలానే ఊహాగానాలు చేస్తూ ఉన్నారు అలాగే పోస్టర్ పై రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి అవి ఏంటంటే ఇంగ్లీష్లో ది కాల్ హిమ్ అలాగే హ్యాష్ ఓజీ అని కూడా రాసి ఉంది అలాగే పవన్ కళ్యాణ్ ఫోటోకి నేడగా ఒక గన్నను పెట్టారు అలాగే పోస్టర్ పై జపనీస్ భాషలో ఒక లైన్ కూడా రాసి ఉంది పోస్టర్ మీద ఉన్న వాటిని డీకోడ్ చేసే పనిలో ఫ్యాన్స్ అంతా తలమునకలై ఉన్నారు అయితే అసలు ఆ పోస్ట్ మీద ఉన్న విషయాలు ఏమిటనేది పరిశీలిస్తే అక్కడున్న జపనీస్ అక్షరాలు ఇంగ్లీష్లో చూసుకుంటే ఫైర్ స్ట్రామ్ ఈస్ కమింగ్ అని అర్థం అంటే ఒక భయంకరమైన ప్రళయం రాబోతోందని అలాగే హ్యాష్ ఓజీకి అర్థం ఏమిటంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే మాట వస్తోంది పవన్ నేడకు గన్ను పెట్టడం ఈ లైన్స్ పోస్టర్పై ఉన్న చిత్రాలన్నీ చూస్తుంటే సుజిత్ చాలా గట్టిగానే ప్లాన్ చేస్తాడంటున్నారు గ్యాంగ్స్టర్గా పవన్ ని ఊహించుకొని ఫ్యాన్స్ ఎప్పటి నుంచే సంబరాలు చేస్తున్నారు ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా తన హీరోకి బిభత్సమైన ఎలిమినేషన్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది సుజిత్ సాధారణంగానే ఎలివేషన్స్ ఇవ్వడంలో దిట్ట అది కూడా అతని అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మరి సినిమా ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఇమాజినేషన్కే వదిలియ్యాలి ఈ సినిమా అనౌన్స్మెంట్ తర్వాత ట్విట్టర్లో శంకర్ ఒక వీడియో కూడా షేర్ చేశారు సింగ్ సినిమా థియేటర్ బయట నుంచి సుజిత్ తలకు రెట్టవలు కట్టుకుని నినాదాలు చేస్తూ బయటకు వచ్చాడు ఆ వీడియో షేర్ చేస్తూ నీ ఫ్యాన్ బాయ్ మూమెంట్కు చాలా థ్యాంక్స్ నువ్వు కూడా మన పవన్ కళ్యాణ్తో నీ నెక్స్ట్ ప్రాజెక్ట్కు నాకు ఎలాంటి ఎక్సైట్మెంట్ ఇవ్వు ఆల్ ది బెస్ట్ అంటూ హరీష్ శంకర్ ఆనాటి వీడియోని పోస్ట్ చేస్తూ కామెంట్ చేశారు ప్రస్తుతం పవన్ సుజిత్ ప్రాజెక్ట్ పైనే నెట్టింట బాగా చర్చ జరుగుతోంది అసలు స్టోరీ ఏమిటి పవన్ కళ్యాణ్ ఎలా చూపించబోతున్నారని ఎవరికి వారు ఊహాగానాల్లో ఉన్నారు